Hi everyone, this is a continuation of before video. This video is in the 7th class, 12th lesson, 12th lesson, reproduction in plants and lesson. We will talk about question and answers. We will talk about question and answers. Continuation. Okay? Next question is, can plants produce new plants even without seeds? Explain the method with examples. Makkalu. ఇంకా తర్వాత ఇంకా మొక్కల్ని పుట్టిస్తుంటాను అంటే సీడ్ అనే విత్తనాలు అవసరం లేకుండానే ఒక అంటే ఒక మొక్కలు అంటే దుంపలు కానీ కూరగాయలు కానీ ఆకురు కానీ అవి ఎలాంటి విత్తనం అవసరం లేకుండా ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వస్తూ ఉంటుంది అలా ఎలా జరుగుతుంది దాని గురించి ఏంటో మీకు తెలిస్తే చెప్పండి అని అడుగుతున్నారు అన్నమాట క్వశ్చన్ అయితే మనం ఎలా చేస్తాం మొక్కలు ఇంకో మొక్కని పుట్టించడాన్ని మనం ఏమంటాం అది ఎలాంటి సీడ్ లేకుండా సీడ్ అనేది ఎలా వస్తుంది మేల్ ఫీమేల్ మధ్య కనెక్షన్ అవడం వల్ల సీడ్ అనేది వస్తుంటుంది అనమాట జైగోడ్ వచ్చి తర్వాత డెవలప్ అయ్యి సీడ్ లాగా కానీ లేకపోతే ఒక ఆఫ్స్ట్రింజెస్ లాగా కానీ తయారవుతుంది అనమాట అంటే ఒక విత్తనం లాగా లేకపోతే ఒక కొత్త పిండాంశం లాగా అలా తయారవుతుంది అనమాట కొత్త జీవి కొత్త మొక్క అలాంటివి తయారవుతుంటాయి అనమాట కానీ ఇది ఎలాంటి సీడ్ లేకుండానే ఇది సీడ్లో జరుగుతుంటుంది సీడ్ లేకుండానే ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ ఎలా వస్తుంది దీన్ని ఎలాంటి మేల్కి ఫీమేల్కి మధ్య కనెక్షన్ లేకపోకుండా లేకుండానే దీంట్లో ప్లాంట్లో రీప్రొడక్షన్ జరుగుతుంది కదా దీన్ని మనం ఏమని పిలుస్తాం ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అని చెప్పి అంటూ ఉంటాం అలాగే పునరుత్పత్తి అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట తెలుగులో అయితే ఇలా ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎక్కువగా వెజిటేబుల్స్లో అంటే వెజిటేబుల్స్ ఉన్న ప్లాంట్స్లో ఆ వెజిటేబుల్ ఉన్న ప్లాంట్స్లో సమ్ పార్ట్స్లో జరుగుతూ ఉంటుంది అనమాట అవి రూట్ పార్ట్ కావచ్చు వేర్ల భాగం కావచ్చు స్టీమ్ పార్ట్ అవ్వచ్చు కాండ భాగం అవ్వచ్చు అలానే కొన్ని ఆకులు కావచ్చు ఆకు భాగంలో కావచ్చు ఇలా అది యొక్క ఏవైతే వెజిటేబుల్స్లో ఏ పార్ట్స్లో ఇలా రీప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని వెజిటేటివ్ పార్ట్స్ అంటారనమాట సో ఏవైతే వెజిటేటివ్ పార్ట్స్ ఆ మొక్కల్లో ఉన్నవి ఇలా ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా కొత్త జనరేషన్ని జనరేట్ చేస్తున్నాయో దాన్ని అంటే కొత్త న్యూ ప్లాంట్స్ని పుట్టిస్తున్నాయో దాన్ని మనం ఎసెక్సువల్ రీప్రొడక్షన్ ఉన్నదన్నమాట అది వెజిటేబుల్ పార్ట్స్లో వెజిటేటివ్ పార్ట్స్లో జరిగింది కాబట్టి వెజిటేటివ్ ప్లాంట్స్ సంబంధించిన మొక్కల్లో వాటి యొక్క పార్ట్స్లో జరిగింది కాబట్టి దాన్ని ఏమంటాం వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట అంటే తర్వాత మనకి కూరగాయల్లోనూ ఆకుకూరల్లోనూ మొక్కల్లో జరిగే పునరుత్పత్తి అనమాట దాన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్పి అంటూ ఉన్నాం ఇలా వెజిటేటివ్ ప్రాపగేషన్లో రూట్స్ అంటే వేర్ల ద్వారా విత్తనం లేకుండా ఇలాంటికి మేల్కి పిల్లకి ఫీమేల్కి కనెక్షన్ లేకుండా విత్తనం వేర్ల భాగం నుంచే కొత్త మొక్క వస్తుంటుంది అనమాట సపోజ్ మనకి మర్రి చెట్టు ఉంది చూసారా మర్రి చెట్టుకి పెద్ద సీడే మొక్కలేదు మర్రి చెట్టు పెరగడం ఆ మర్రి చెట్టు యొక్క ఊడలు ఉంటాయి కదా ఆ ఊడ నుంచి ఆ వేర్ల నుంచి మళ్ళీ అది భూమిలోకి పాతుకొని మళ్ళీ ఆ వేర్ల నుంచి అంటే ఆ మర్రి చెట్టు ఊడల్లో నుంచి మళ్ళీ కొత్త మొక్క వస్తూ ఉంటుంది అలానే వేర్ల ద్వారా కొత్త మొక్కలు ఇచ్చేది ఏంటి క్యారెట్ అనమాట అలానే క్యారెట్ తర్వాత వేప చెట్టు ఇలా కరివేపాకు చెట్టు కరివేపాకు చెట్టు ఉందనుకోండి దాని చుట్టూరు దాని వేర్ల దగ్గర నుంచి దాని చుట్టుపక్కల ఇంకా చిన్న 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 కరివేపాకు మొక్కలు వస్తూ ఉంటాయి గమనించారా అంటే ఆ కరివేపాకు మొక్క అనేది కర్రీ లీఫ్ ట్రీ అనేది దాని యొక్క వేర్ల పాటు నుంచే మనకి మళ్ళీ కొత్త ప్లాంట్ని ఇస్తూ ఉంటుంది అలానే వేప చెట్టు నుంచి కూడా దాని వేర్ల నుంచి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి అలానే క్యారెట్ అలానే రాడిష్ ముల్లంగి వీటి నుంచి కూడా వేర్ల ద్వారా కొత్త మొక్కల్ని వస్తూ ఉంటుంది అనమాట అలాంటి సీడ్ లేకుండా అంటే మేల్కి ఫీమేల్కి కనెక్షన్ లేకుండా కాబట్టి ఇది ఎసెక్సువల్ రీప్రొడక్షన్లోకి వెళ్తూ ఉంటుంది సో అలా వేర్ల భాగం అయిపోయింది వేర్ల తర్వాత ప్లాంట్లో ఉండే నెక్స్ట్ పార్ట్ ఏంటి స్టీమ్ అనమాట కాండం కాండం ద్వారా పునరుత్పత్తి జరిపేవేంటి సపోజ్ మనకి ఏ మొక్కల నుంచి అయితే కాండ నుంచి మళ్ళీ కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి ఎలాంటి సీడ్ లేకుండా సెక్సువల్ రీప్రొడక్షన్లో అవేంటో చెప్పిన అవేంటంటే పొటాటో బంగాళదుంప జింజర్ అల్లం లిల్లీస్ లిల్లీ పూలు గార్లిక్ వెల్లుల్లిపాయ బంగాళదుంప చూడండి బంగాళదుంపని ఒక రూమ్లో ఒకటి 10 డేస్ కన్నా ఎక్కువ రోజులు అలానే ఉంచామనుకోండి వండకుండా ఆ బంగాళదుంపకి కొంచెం నొక్కులు నొక్కులుగా అయి ఉంటుంది కదా ఆ నొక్కులు నొక్కులుగా ఉండే పాటని మనం అయి అంటాం అనమాట సో ఆ బంగాళదుంప కన్నులోనే అక్కడి నుంచి మళ్ళీ కొత్త మొక్క రావడం అనేది గమనిస్తూ ఉంటాం సపోజ్ చూసారు ఇది బంగాళదుంప పొటాటో దాని మీద చిన్న చిన్న కణుపుల్లాగా ఉంటాయి కదా దాని మీద నుంచి మనకి కొత్తగా మళ్ళీ కొత్త మొక్క రావడం మనం చూస్తూనే ఉంటాం సో ఇవి దాని యొక్క కాండ భాగం నుంచి దాని యొక్క పిండి పదార్థం నుంచి అది మళ్ళీ
కొత్త మొక్కల్ని ఇస్తూ ఉంటుంది. అలానే అల్లం కూడా అలానే వస్తూ ఉంటాయి అన్నమాట. మొక్కలు అలానే డిడి మొక్కకి, అలానే వెల్లుల్లి పై కూడా ఇలానే దాని యొక్క ఉపరితల నుంచి, మామూలు ఉల్లిపాయ అయినా సరే, ఆనియన్ అయినా సరే, ఆనియన్ కన్నా చాలా వాడకుండా అలానే ఉంచేసాం అనుకోండి, అది ఆనియన్ పై నుంచి ఆ దుంప నుంచి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు రావడం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క స్టీమ్ పార్ట్ నుంచి అవి కొత్త న్యూ ప్లాంట్స్ని సీడ్ లేకుండా ఎసెక్స్వల్ రీప్రొడక్షన్ ప్రాసెస్లో అవి న్యూ ప్లాంట్స్ని జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అది స్టీమ్ పార్ట్ నుంచి. ఎందుకంటే ఇది వెజిటేటివ్ పార్ట్ ఏంటి, దీంట్లో పొటాటోలో, జింజర్లో, లిలీస్లో, గార్లిక్లో స్టీమ్ పార్ట్ అన్నమాట. అలానే నీమ్లో కరివేగా, నీమ్ ప్లాంట్, నీమ్ ట్రీలో, కర్రీ లీఫ్ ట్రీలో, వీటిలో వెజిటేటివ్ పార్ట్ ఏంటి, వెజిటేటివ్ ప్రాపగేషన్కి అది రూట్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, రూట్ స్టీమ్ అయిపోయిన తర్వాత ఏంటి, లీవ్స్ పార్ట్ అన్నమాట. ఆకు, ఆకు భాగం. కొన్ని రకాల మొక్కలు ఆకు నుంచి ఎలాంటి కొత్త మొక్కల్ని ఇవ్వవు అన్నమాట. కానీ ఒక చెట్టు ఉందన్నమాట, దాని పేరు ఏంటి, రణపాల మొక్క అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో బ్రయోఫీలియం అంటాం అన్నమాట. సో బ్రయోఫీలియం బెగోనియా అంటే రణపాల అనే మొక్క ఏమవుతుందంటే దాని ఆకుల నుంచే కొత్త మొక్కల్ని పుట్టిస్తుంటుంది. సో ఇది రణపాల మొక్క ఆకు అనుకోండి, దాని ఆకు చివరిలో చిన్న 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 నొక్కుల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ ప్రతి ఒక్క నొక్కు నుంచే అది మళ్ళీ కొత్త మొక్కల్ని పుట్టిస్తూ ఉంటుంది, జనరేట్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏది వెజిటేటివ్ ప్రాపగేషన్కి, వెజిటేటివ్ ఏ పార్ట్ ఉపయోగపడింది, లీఫ్ పార్ట్. సో ఇక్కడ లీఫ్ పార్ట్ అనేది ఎసెక్సువల్ రీప్రొడక్షన్లో న్యూ ప్లాంట్స్ని జనరేట్ చేసింది. నెక్స్ట్ రూట్స్ అయిపోయింది, స్టీమ్ అయిపోయింది, లీఫ్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి ప్లాంట్లో, సక్కర్స్. సక్కర్స్ అంటే వాటిని పీల్చుకునే అన్నమాట. ఏవైతే నేల మీద అల్లుకుంటూ ఉంటాయి కదా, నేల మీద అల్లుకుంటూ పాకే మొక్కలేంటి, చామంతి మొక్కలు. చూసారా, చామంతి మొక్కలు మొత్తం ఒక చిన్న మొక్క వేసినా అది మొత్తం అంటుకుంటూ ఉంటుంది, అల్లుకుంటూ ఉంటుంది ఆ ఏరియా అంతా. అలానే గడ్డి గులాబీ మొక్కలు, అలానే మిండి పుదీనా మొక్కలు, అలానే రస్బెర్రీ మొక్కలు, ఇవి ఒక మొక్క వేస్తే దాని నుంచి మొత్తం పాకుంటూ వెళ్ళిపోయి మొత్తం ఆ ప్రదేశం మొత్తం అల్లుకుంటూ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఏదో ఒక మొక్క అన్ని మొక్కలుగా ఎలా పాకింది, అన్ని మొక్కలాగా ఎలా వెళ్ళిపోయింది అని డౌట్ రావచ్చు కదా. అదేం చేస్తుందంటే అప్పుడు ఏమవుతుంది, ఒక చామంతి మొక్కలో ఉండే కొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్న చిన్నవి, అవే మళ్ళీ దాని యొక్క అక్కడి నుంచే మళ్ళీ అవి వేర్లుగా ఫామ్ చేసి ఆ వేర్లు మళ్ళీ భూమిలోకి చొచ్చుకొని పోయి వాటంతటా అవే భూమిలో ఉన్న ఎర్త్లో ఉన్న సాయిల్లో ఉన్న వాటర్స్ మినరల్స్ని తీసుకుంటూ అవి మళ్ళీ న్యూ ప్లాంట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి ఆ ప్లాంట్సే దాని నుంచి మళ్ళీ న్యూ ప్లాంట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, పాకుతూ అల్లుకుంటూ వెళ్ళి. అవి వాటిలో ఏంటంటే పుదీనా, చామంతి పూలు, దాన్ని క్రిస్టాలిమం అంటారు అన్నమాట, అలాంటి రాస్బెర్రీ మొక్కలు. ఓకే, దాని నుంచి వచ్చిన రూట్లు ఏమవుతుందంటే అవి భూమికి, సాయిల్కి వాటంతా అవి స్ట్రైక్ అయ్యి భూమిలోకి చొచ్చుకుంటూ వెళ్ళిపోయి దాని యొక్క కణుపుల దగ్గర, అక్కడి నుంచి కణుపుల నుంచి మళ్ళీ కొత్త మొక్క జనరేట్ అవుతాయి. అలా ఆ ఏరియా మొత్తం పాకుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అది కాబట్టి వీటిని అల్లుకునే మొక్కలను కూడా అంటూ ఉంటాం. అలానే రూట్స్ అయిపోయింది, స్టీమ్ పార్ట్ అయిపోయింది, లీఫ్ పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ నోట్స్ తెగు అయిపోయింది. అలానే మనకి నెక్స్ట్ ఏంటి, వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఎలా జరుగుతుందంటే చెరుకు మొక్క కూడా గమనించండి. చెరుకు మొక్క ఉందనుకోండి, చెరుకు కూడా చెరుకు గడకి నోట్స్ ఉంటాయి కదా, అంటే కణుపులు ఉంటాయి కదా, దాని యొక్క కణుపు నుంచే అది మళ్ళీ కొత్త ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి షుగర్ కేన్ ప్లాంట్ కూడా అది వెజిటేటివ్ పార్ట్లో ప్రాపగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. దాంట్లో ఏ పార్ట్ ఉపయోగపడింది, అది నోట్ పార్ట్ అన్నమాట షుగర్ కేన్కి. ఇలానే వెజిటేటివ్ ప్రాపగేషన్ అన్ని న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. వీటిని మనం ఆర్టిఫిషియల్గా చేయాలనుకున్న ఆలోచనలు కూడా మనుషులకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఆర్టిఫిషియల్ మెథడ్లో వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, పండులో జరిగే పునరుత్పత్తి అనేది ఎలా ఉంటుంది అంటే, మనకి ఏదైనా ఫ్లవర్స్ని కానీ ఏదైనా మనకి చాలా అరుదుగా దొరికే మొక్కలు ఉన్నాయనుకోండి, వస్తున్నాను ఫాస్ట్ చేసుకో.